Our program has started off on a beautiful note with the children from Vasavya Mahila Mandali performing for us. I couldn't understand the second song, but I think it was all about the child. And what the child needs from all of us. So let us put the child first in all our daily activities. As teachers, as school management, let the child come first. Parents, these days, unfortunately, are too busy to do the parenting, and they expect the school to play the role of both teacher and parent. We should look for their holistic development. And what do we mean by holistic development? Is it merely their physical growth, merely their ability to read and write and do arithmetic? Definitely not. We want them to grow as individuals, to experience and learn through all their five senses. It is a great pleasure for me సమస్య ఈ సమాజంలో పిల్లల ఎడ్యుకేషన్. మీరందరూ కూడా వివిధ సంస్థలను నడుపుతున్నారు, పిల్లలకి చదువు చెప్తున్నారు, అంతే కదా? అందరూ కూడా స్కూల్ నడుపుతున్న వాళ్ళే కదా. ఇక్కడ అందరూ ఉన్నది ఏమ్మా, అందరూ నడుపుతున్న వాళ్ళే కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా స్కూల్ నడపడం విషయం చెప్పక్కర్లా. మేము స్కూళ్ళు నడుపుతున్నప్పుడు మనం ఎలా చేస్తాము అనే దాంట్లో వివిధ దృక్కోణాల్లో ఆలోచన చేస్తున్నాం. చదువు అనేటువంటిది పుస్తకాలు పట్టుకుని చదువు చెప్పడమే చదువు అనుకుంటున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ చదువుతో పాటు ఒక విజ్ఞానాన్ని ఇవ్వాలి, దేశభక్తిని ఇవ్వాలి, మనం కుటుంబ వ్యవస్థని మనం చెప్పాలి పిల్లలకి. పిల్లలకి చదువు చెబుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేయాలి. మన చదువులో ఏమవుతుందంటే పిల్లలకి చదువు చెప్తున్నాం, పుస్తకాలు పట్టుకుంటున్నాం, వీళ్ళ దగ్గర నుంచి 1, 2, 3, 4 వరకు చెప్తాం. కానీ ఆ పిల్లకి అసలు ఎంతవరకు అర్థం చేసుకుంటోంది మనం చెప్పేది అని మనం చూడం. మేము కూడా ఒకటి నడుపుతున్నాం, ఒక నేను చూస్తూ ఉంటా. కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా తక్కిన వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని నుంచి వాళ్ళకి చదువు నేర్పాలి. ఆ చదువు అనేటువంటి ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని చదువు చదువు అని బట్టి పట్టించేస్తున్నాం, మనం పరీక్షలు రాయించేస్తున్నాం, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందని చూస్తాం. ఇవాళ మార్కుల గేమ్లో ఉన్నాం కానీ మనం ఇంకో గేమ్లో లేవేమో అని అనిపిస్తాం. మార్కులు అనేవి నేను టీవీలో చూస్తున్నారు కదా మీరందరూ కూడా, అవి మార్కులు గేమ్ అంటాను నేను. ఒక ఆట ఆడుతున్నారు, ఈ ఇన్స్టిట్యూషన్కి ఎన్ని వచ్చినాయి వాళ్ళ పుట్టాలు పెట్టాం, ఇంకో ఇన్స్టిట్యూషన్కి ఎన్ని వచ్చాయని మనం పెట్టుకోవడం. ఆ రకమైన ప్రచారంలో ఉన్నాం. కానీ ఎంతమందిని ఈ భారతదేశానికి నేను సరి అయిన పౌరులు అందించాను అనేటువంటి ఎక్కడైనా మనం పెట్టుకుంటున్నామా? నేను సరి అయినటువంటి ఒక పౌరురాల్ని చక్కగా తయారు చేశాను, ఈ దేశానికి అందిస్తున్నాను, నేను ఈ దేశ భక్తితో నేను ఇస్తున్నాను అనేటువంటిది మనం ఆలోచిస్తున్నామా? ఎంతమంది ఇవాళ చూస్తే మీరు చూడండి ఒకసారి, చదువు చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్తాను, వీఆర్ గివింగ్ ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్. ఆ బుక్కిష్ నాలెడ్జ్లో వచ్చి సోషల్ అవేర్నెస్ లేదు, పేట్రియాటిజం లేదు అసలు ఎక్కడా కూడా. హిస్టరీ తెలియదు వీళ్ళకి. మన ప్రధానమంత్రి ఎవరు అంటే రాసే పరిస్థితుల్లో మన పిల్లలు లేదు. ఇప్పుడున్న వాళ్ళని చెప్తారు, మనకి ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతమంది రాష్ట్రపతులు అయ్యారు, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు మనం చెప్పం. అసలు దేశం గురించి మనం చెప్పం, ఆ పుస్తకంలో ఏముందో చెప్పాం. ఇది సరిపోతుందా అని నేను అడుగుతున్నాను. ఎనీ క్వశ్చన్ నా దాంట్లో మీకు బాధ అనిపిస్తే
character ఏదై కండి డెవలప్ చెప్పండి రండి మే అప్పటికి మా అప్పటికి ఇప్పటికి విద్యావస్థలు చాలా మార్పులు వచ్చింది మీ టైంలో చదువుకున్న వాళ్ళకి విలువ ఇచ్చేవారు మా టైం వరకు కొంత నేర్చుకోగలిగాం ఇప్పుడు వచ్చేసి మీరు అన్నట్టుగా పూర్తిగా ర్యాంకులు అయిపోయింది ఈ తల్లిదండ్రుల్లో మార్పు రానంత కాలం ఈ విద్యావస్థ అనేది బాగుపడాలనేది నా అభిప్రాయం మరి తల్లిదండ్రుల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలి ఈ మార్పుల వ్యవస్థను ఏ విధంగా పోగొట్టాలి నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా లేడీస్ మీదనే ఆధారపడి ఉంది పిల్లల విద్యా వ్యవస్థ ఏదైనా విద్యావస్థ బాగుపడాలంటే లేడీస్ మీదనే ఆధారపడి అది ఏ విధంగా అంటారంటే మగవాళ్ళకి చదివించాలన్నా ఆడవాళ్ళకి ఇస్తూనే పెద్ద పెద్ద గొప్ప స్కూల్లో చదివిస్తే పిల్లవాడు గొప్పకుంటాడనే ఒక ఆలోచనతో వాళ్ళకున్న స్థాయిని మించి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ప్రస్తుత సమాజంలో మరి మహిళా సాధికారత లాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ గ్రామాల్లో కనుక మీరు మోటివేట్ చేయగలిగితే కొంతవరకు ఈ విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం మరి దానికి మీరు ఏ విధంగా సలహా ఇస్తారని నా కోరిక మీరు చెప్పింది కరెక్టే మగవాళ్ళకి చదివించాలని ఉంది అని చెప్పి అంటున్నారు ఇందులో మగవాళ్ళ కొంతమందికి ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి ఎలా ఉందంటే మగవాళ్ళకి కూడా ఏదైనా పని చేస్తే నాకు 10 రూపాయలు తీసుకొస్తాడు ఇది వయసు వస్త రెండు చోట్ల రెండు వైపులా చూస్తున్నాను నేను కానీ ఆడవాళ్ళు కనుక గట్టిగా ఉంటే మగవాళ్ళు ఏం చేయలేదు అంటే ఆడవాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మనం రాత్రే నేను ఒకరితో ఒక ఆఫీసర్తో మాట్లాడాను మనకి డాక్టరా గ్రూపులు ఉన్నాయి డాక్టరా గ్రూప్ లీడర్స్ని తీసుకుని మనం డాక్టరా గ్రూప్ ఆ గ్రామంలో ఉన్న డాక్టరా గ్రూప్ మహిళలందరినీ వాళ్ళకు లీడర్ ఉంటుంది వాళ్ళని మీరు పట్టుకొని డాక్టరా గ్రూప్ మహిళలకి మీటింగ్ వేయండి మీరు టీచర్స్ వెళ్ళే వాళ్ళకి మీ పిల్లలు ఇలా చదువుకున్నారు ఇంకా ఇలాగా ఉంటున్నారు ఇంకా ఈ రకంగా వెళ్ళాలంటే ఈ రకంగా చదువుకోవాలి ఇంట్లో మీరు కూడా ప్రోత్సహించండి మేము కూడా చేస్తామని వాళ్ళతో మీకు డైరెక్ట్గా సంబంధం పెట్టుకోండి మేము చేసే పనిది డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళలో మార్పు వస్తుంది మా ప్రైవేట్ స్కూల్స్ అంటే అన్ఎంప్లాయ్ స్కూల్ చిన్న బడ్జెట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని కార్పొరేట్ కాదు లేకపోతే ఉన్నవాళ్ళు పెట్టిన స్కూల్స్ కాదు మా అందరం అన్ఎంప్లాయీస్ పేదరికం నుంచి వచ్చిన స్కూల్స్ ఎక్కువ ఉన్నాం మేము 25 స్కూల్స్లో కూడా ఇప్పుడు మీరు డాక్టర్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోమంటే గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ డాక్టర్లకి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ మీద ఎక్కువ అంగన్వాడీస్ ఇచ్చారు మేము వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు మమ్మల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ముందు ఈ పిల్లల తల్లిదండ్రులను పిలవండి మీరైతే ఎవరైతే మీ స్కూల్లో పిల్లలు ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను పిలవండి పిలిచి మీ పిల్లలు ఇలా చదువుతున్నారమ్మా ఇంకా ఇట్లా మీరు చదివించండి ఇంకా ఇట్లా చేయండి అని చెప్పి పిల్లల గురించి వాళ్ళ చదువు గురించి పేరెంట్స్ కమిటీని వేయండి మీరు వెంటనే ఆ పేరెంట్స్ కమిటీ వేసి పేరెంట్స్తో పెట్టి డైరెక్ట్గా ఒక డైలాగ్ పెట్టాను నేను పట్టమట్లంకలో చేశాను వాళ్ళ కనుక అన్ఎడ్యుకేటెడ్ అయినట్లయితే పేరెంట్స్కి ఆ పిల్లలతో చదువు చెప్పాలి దాన్ని యూ కెన్ కండక్ట్ ఎగ్జామ్ వాళ్ళకి మళ్ళా స్కూల్లో పెట్టండి వస్తారు ఆదివారం అనుకోకుండా మీరు కూడా ఉంచి వాళ్ళకి ఒక విజ్ఞానం మనం సామాజిక స్పృహతో ఒక విజ్ఞానాన్ని ఇవ్వాలి దాంతోపాటు చదువు ఇవ్వాలి అది కంటే పేరెంట్స్ కమిటీస్ మీరు ఫామ్ చేస్తే మీ స్కూళ్ళలో మీరు 100% సక్సెస్ రేట్ కడతారు అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ Once they enter the school with the teachers and the school health personnel and any minor problems for any routine visits and they are associated with the pediatrician. So this type of a group is mainly interacting with only these 3 sets of people. So we are the ones
who should really encourage them to develop as a better citizens tomorrow. And the preschool age anedi evaru jeevithamaina kilakamaina, that's a crucial stage in everybody's life. Why? Because this is the stage where the child goes very fast, especially the brain development. మనం బ్రెయిన్ ఒక ఐదు వంతులుగా తీసుకుంటే ఆల్మోస్ 4/5 ఆఫ్ ద బ్రెయిన్ అంటే 4 వంతుల బ్రెయిన్ మనకి 5 ఇయర్స్ వచ్చేప్పటికి డెవలప్ అయిపోతుంది. ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ హ్యాపన్స్ ఇన్ ద త్రూ అవుట్ ద లైఫ్. సో వాట్ ఎవర్ హ్యాపన్స్ టు ద చైల్డ్ అట్ దిస్ ఎర్లీ ఏజెస్, యూజువల్గా బర్త్ నుంచి 3-4 ఇయర్స్ అప్ టు వాట్ ఎవర్ ద డ్యామేజ్ హ్యాపన్స్ టు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాట్ ఎవర్ హ్యాపన్స్, దట్ విల్ బి ఎ పర్మనెంట్ that will leave a permanent mark on the child's future. And so this stage is very important for anybody. This stage, I'll just enlighten you a few more things, why the development is important, why this age, physical growth, how it happens at this stage. Before we go to this, there are certain things for you to understand what is development. Development in the sense, development happens in 3 ways. One is the physical, the other one is mental, emotional and social. Physical in the sense like how they grow. Barven perukaro, height perukaro, while brain grows in front of it. This is all physical, what we see externally. The same way when it comes to the emotional and the social and all, how their behavior is, how they interact with others, how they learn to talk. For language skills, so make the motor skills and intent in our future, from pride, even how they're developing. This all is determined in this age. So we should take every necessary step to ensure the child lives in a proper environment at this age, where all their educational, health, emotional needs are met. So that is the collective responsibility of all of us, basically. So it's nobody's responsibility. దీన్ని మెయిన్గా మనం ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటామండి. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, సో మెయిన్గా ఏంటంటే IQ తక్కువగా ఉంది అంటాం ఈ పిల్లల్లో. సో ఇంటెలిజెన్స్ తక్కువగా ఉంది, ఏంటి బుద్ధిమాన్యం పిల్లలు అంటాం. సో వాళ్ళలో ఏంటి అంటే మెయిన్గా వాళ్ళకి అందరి పిల్లల్లాగా థింక్ చేసే ఎబిలిటీ, అండర్స్టాండ్ చేసే కెపాసిటీ అందరికంటే తక్కువగా ఉంటాయి. ఓకే, సో మనం యూజువల్గా ఇది 2-3% అంటే 100% 2-3 పిల్లల్ని చూస్తూ ఉంటాం అన్నమాట, ఇలాంటి బుద్ధిమాన్యం కలిగిన పిల్లల్ని. వాళ్ళ IQ ఎంత ఉంటుందంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అంటాం. నేను చెప్పినట్లు ముందు మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ 70 or below ఉంటుంది. IQ వాళ్ళది 70 లేకపోతే తక్కువగా ఉంటుంది. ఓకే, ఎలా ఐడెంటిఫై చేయడం? వాళ్ళు కూడా కొన్ని మనం ఇప్పుడు జలుబు వచ్చినప్పుడు మనకి ఎలా సింటమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా కొన్ని సింటమ్స్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే మెయిన్గా ఎర్లీగా చెప్పాలి అంటే వాళ్ళు తొందరగా నడవలేరు, మాట్లాడలేరు, కూర్చోలేరు, అన్నీ డిలే ఉంటుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్కి ఎంటర్ అయ్యి ప్రీ స్కూల్కి ఎంటర్ అయిన తర్వాత అందరి పిల్లల్లాగా చదవలేరు, రాయలేరు, కొంచెం డిలే ఉంటారు, లేట్గా చేస్తారు అన్ని. దాంతోపాటుగా సేమ్ టాయిలెట్ కంట్రోల్, మేడం చెప్పారు ఇంతకుముందు టాయిలెట్ వెళ్ళడం వాళ్ళకి ఓన్గా వచ్చేస్తుంది ప్రీ స్కూల్ ఏజ్లో అని, కానీ ఈ పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే అవన్నీ డిలేగా ఉంటాయి, వెళ్ళలేదు టాయిలెట్, వాళ్ళ ఓన్ నీడ్స్ని కేర్ చేసుకోలేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనం ఇలాంటి సింటమ్స్తో ఐడెంటిఫై చేస్తామో వాళ్ళని కొంచెం బుద్ధి తక్కువగా ఉండే పిల్లలు అని అంటాము, వాళ్ళకి తొందరగా కేర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం పెద్ద అవుతారు, ఓకే ఈ స్టేజ్లో కూడా ఐడెంటిఫై చేయలేరు, ఇంకొంచెం క్లాస్ పెద్ద అయ్యారు, పెద్ద అయిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోలేరు, ఏం టీచర్ చెప్తుందో రిమెంబర్, ఒకసారి చదువుతారు కానీ గుర్తుండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంకొకటి వచ్చి అదే పాటుగా బుద్ధి తక్కువతో పాటుగా వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజెస్ చూసేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎంతసేపు మొండితనం ఎక్కువగా ఉంటుంది, చెప్పినా అర్థం చేసుకోరు, ఆ శక్తి వాళ్ళలో ఉండదు. మనమేమనుకుంటాం పెద్దాక కొడతాం వాళ్ళని, ఎందుకు చదవట్లేదు, ఎందుకు రాయట్లేదు, ఎందుకు మొండి పట్టుబడుతున్నాం, అలానే మనం పిల్లల్ని వేరేలాగా అర్థం చేసుకుంటాం. కానీ వాళ్ళ ఎబిలిటీ అనేది మెయిన్గా వాళ్ళకి ఉండదు.
సో మెయిన్ గా బిహేవియర్ లో కూడా చేంజెస్ అనేది చూస్తూ ఉంటాం. తర్వాత లాజిక్ తో థింక్ చేయలేదు, సపోజ్ ఇది ఎలా వచ్చింది నాన్న అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ, ఆ లాజిక్ తో థింక్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. సో అది మెయిన్ గా మనం ఇంటలెక్చువల్ డిసబిలిటీలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొక కండిషన్, ఇది నెక్స్ట్ కండిషన్, ఇది వెరీ ఇంపార్టెంట్, నౌ చాలా ర్యాపిడ్ గా గ్రో అయిపోతా ఉందండి. అసలు ముందు ఇలాంటివి ఉండే సమస్యలే కాదు, మోర్ ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. మా పేరుకి ఎవ్రీ 20 డేస్ వేసి 1 కేస్ విత్ దిస్ ప్రాబ్లమ్, ఎవ్రీ 20 డేస్. ఇట్ ఇస్ ద మోస్ట్ డిస్ట్రెస్టింగ్ కండిషన్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. వి కాల్ ఇట్ దిస్ డిజార్డర్ ఈజ్ ఆటిజం డిజార్డర్. ఎవరైనా వినే ఉన్నారా అండి ఆటిజం అంటే? టీచర్స్ మెయిన్గా ఐడెంటిఫై చేసే డిజార్డర్ ఆటిజం, చేయాల్సిన డిజార్డర్ కూడా ఆటిజం. మెయిన్గా మీరే గుర్తించగలరండి మీ పిల్లలతో వచ్చే సమస్యలు. దీంట్లో వాళ్ళకి ఎలా ఉంటారు అంటే అంతా నార్మల్గానే ఉంటారు, కాకపోతే ఏంటంటే నడక తొందరగానే వస్తుంది, మాటలే లాంగ్వేజ్ అనేది డిలే అవుతుంది. 5 ఏళ్ళు కూడా మాట్లాడలేదు. దాంతో పాటుగా ఇంకో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి, చూద్దాం. ఇట్స్ అ వెరీ సీరియస్ కండిషన్. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే పిల్లలు సివియారిటీ ఒక పిల్లలను చూస్తున్న లాగా ఇంకొక పిల్లలు ఉండదండి. కొంతమంది ఓన్లీ లాంగ్వేజే ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి అదర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ కాల్ స్పెక్ట్రమ్, అంటే చాలా డిజార్డర్స్ ఒక దాంట్లో పెట్టారు దీన్ని. ఇది 4 to 5 times ఎక్కువ మేల్ చిల్డ్రన్స్లో చూస్తాం, మగ పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ గర్ల్ చిల్డ్రన్. అంటే 4 బాయ్స్ వస్తే ఓన్లీ ఒక్క గర్ల్ చైల్డ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో బాయ్స్ ఆర్ గర్ల్ మోర్ సెన్సిటివ్, వాళ్ళ బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఇండియాలోని ఈ ప్రివలెన్స్ ఎంత ఉంది అంటే 66 మందిలో ఒక్కరిగా చూస్తున్నాము. 66లో ఒకటి, ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, 200-300 మందిలో ఒక్కరిని చూసేవాళ్ళం. ఇప్పుడు 66 మందిలో ఒకరిలో చూపిస్తున్నాం ఈ కండిషన్. వీళ్ళు ఎలాంటి సింటమ్స్ కలిగి ఉంటారు అంటే మెయిన్గా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయడం రావు, అంటే మాటలే రావు, మాటలు రాకపోయినా కూడా యాక్షన్స్తో కమ్యూనికేషన్ చేయడం రాదు. సో దాంతో పాటుగా వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఎలా చూడాలి అనేది అస్సలు తెలియదు. ఏదో వాళ్ళ లోకంలో ఉంటారు. చిల్డ్రన్గా ఆడుకునేటప్పుడు కూడా సపరేట్గా వెళ్ళి ఆడుకోవడం, రిపీటెడ్గా బిహేవియర్స్ చేయడం, సపోజ్ క్లాపింగ్ హ్యాండ్స్ అంటారు, ఎంతసేపు పెద్దాక చేతులు కొట్టుకుంటూ ఉండడం, బాల్ రౌండ్ రౌండ్గా తిరిగితే చాలా ఇష్టం, అలాంటి బిహేవియర్స్ని చూపిస్తూ ఉంటారు. సో ఇది మీరు ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే కానీ తొందరగా కేర్ ఇవ్వచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇంటలెక్చువల్ డిజబిలిటీకి ఆటిజంకి ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఏం చేయగలం మనం అంటే పిల్లలకి, యాక్చువల్గా పిల్లలకి ఏం చెప్తామంటే 0 to 6 years బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అస్సలు మనం ఊహించలేము వాళ్ళ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతారు అని. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. టుడే ఐ వాంట్ టెల్ యూ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ వర్క్ షాప్. Now, I would like to tell you that all of you are, today we are talking about pre-primary child. Yes. We are all talking today about pre-primary. Age group, what is the age pre-primary? 3 to 6. So, you have got pre-KG, LKG, UKG. What is the meaning of KG? I'll stop. KG. Kindergarten. Meaning of kindergarten? పిల్లలు తోట, కరెక్ట్. వాట్ డు వీ డూ ఇన్ కేజీ? తప్పు, టోటల్ తప్పు. ఇఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్ దేర్, సారీ సారీ
Alright. If the government officials are there, I will tell them, put them all in jail. But they are doing very big criminal act on the children. Kindergarten is pillalu thota. That's it. Now, what does a child do in a thota? What do they do? Play. Right? But Dr. Lakshmi said very clearly, learning through play. Learning? The word learning? Can you just repeat about any word that I tell you, you can say that. Okay. Learning. Nature. Okay. Can you just define these words? Atal dwara nerchukovadam. Okay. Just that. So there is atalu, whatever. I'm sorry, I'm not too good at that. Okay, now. So what do you do? All of you said, today, kindergarten children go do homework. From which garden you are giving them homework? They go for tuition. What do you do? Kindergarten is not school. Please remember, kindergarten is not school. Under the Rights to Education Act, kindergarten anedi school e kaadu, kindergarten is just there. Kindergarten is an extension of parenting, because today parents can't look after the child in the house. Okay, madam em cheptunnarante kindergarten kevalam extension, parents busy avadam valla oka alternate maatrame, but it's not actually a school. School aithe kaadu. Right to Education Act is from 6 to 14. Right to Education Act kuda adhe cheptundi, 6 to 14. 6 to 14 is the age. Standard 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Kindergarten is not education. ఏదో యాక్ట్స్ అని వచ్చేస్తున్నాయని ఆచరణలోకి రాలేదు. ఈ మధ్యలో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక పాలసీ అని చెప్పి దాంట్లో కరికులం కూడా పెట్టారు ఎలా ఉండాలి అని. ఆ కరికులం ఇవాళ మనం చేసిన వాటి విషయాల్లోనే ఉంది, ఎందుకంటే ఆ కరికులం నేనే చేస్తాను. భోజనం పట్టించే వాళ్ళు మనం అయితే ఆఖరి వచ్చినా కూడా మనం ఇస్తాం, మనకే ఉంటుంది. అయితే నేను మొత్తం వెళ్ళలేదు, నేను మొత్తం కూడా వెళ్ళలేదు, కానీ మాయా గారు కానీ ప్రొఫెసర్ లక్ష్మి గారు కానీ ఇప్పుడు చెప్పిన కొన్ని చివరి మాటలు మాత్రం విన్నాను నేను, అది మొత్తం విన్నాను. కానీ నిజంగా 25 స్కూల్స్ చాలా ఎక్కడో స్కూల్స్ కన్నా కూడా స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు వాళ్ళు ఎంతో కొంత అదృష్టాన్ని చేసుకోబట్టే శ్రీరామ్ ఫౌండేషన్లోకి వాళ్ళు చేయాలనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అసోసియేషను మన హక్కుల కోసం, స్కూల్ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతూ ఉంటుంది. కానీ స్కూల్ నిలబడితే కదా అసోసియేషన్లో మన మెంబర్లు అయ్యేది. స్కూల్ నిలబడాలంటే అంటే ఎక్కడో ఒక దాని అంటే నర్చరింగ్ జరగాలి, మేధో మదనం జరగాలి. జరగాలి అంటే మరి వాళ్ళిద్దరికి ఉన్న వయసులో, వాళ్ళ అనుభవంలో మనం ఏ పాటో కనుక ఆలోచించుకుంటే మన ఇంకా జర్నీ ఎంత చేయాలన్నది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇందాక ప్రొఫెసర్ లక్ష్మి గారు చెప్పినప్పుడు పిల్లలకి ఎందుకు ప్రివిలేజెస్ లేవంటే వాళ్ళకి ఓట్లు లేవని చెప్పారు నాకు. అయితే మనం ఏం చేస్తున్నాం, అందరూ గట్టిగా చప్పటి కొట్టారు. మీ ఇంట్లో ఎంతమందికి వాష్ బేసిన్ పిల్లల హైట్లో ఉంటుందో చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకి డైనింగ్ టేబుల్ వాళ్ళ హైట్లో ఉంటుందో చెప్పండి. అంటే ఎదుటివాడిని మనం బ్లేమ్ చేయడానికి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తాము, కానీ పిల్లవాడు 14-15 సంవత్సరాల పాటు ఒక వస్తువుని ఎంతకాలం వాడతాం మనం, అంటే ఒక 10 ఇయర్స్ వాడతాం అనుకుంటే మన పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని మన తల్లిదండ్రులుగా మనం ఎంతమంది వాళ్ళకి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము,
అంటే చెప్పుడు సులభంపు చెవిటి కష్టంపు తాతకైనా వాళ్ళ తాతకైనా ఎవరికైనా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే బట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం విషయం ఏంటో అర్థమైంది మనకి, కానీ ఇక్కడ తెలుసుకున్న తర్వాత పేరెంట్ ఎలా ఫీల్ అవుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రాంక్లీ స్పీకింగ్ మెనీ ఆఫ్ అవర్ పేరెంట్స్ దే ఆర్ అబ్జర్వింగ్ ద స్లేట్ అండ్ హౌ మెనీ టైమ్స్ దే రైట్ ఆన్ ద స్లేట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లెయిన్ వితౌట్ రైటింగ్ ఆర్ ఎనీ టీచర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ దే క్లీన్ ద స్లేట్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే ద పేరెంట్ దే కమ్ అండ్ ఆర్గ్యూ విత్ ద టీచర్ యూ డిడ్ంట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ విత్ మై చైల్డ్. ఓకే, అంటే అది జరిగేది ప్రాక్టికల్గా జరిగేది అది, కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా చక్కగా చెప్పారు వీడు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే చురక మళ్ళీ మనమైపోయింది టీచర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ బట్ వీఆర్ ఇన్సిస్టింగ్ ద చైల్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ వాట్ మెన్ దే ఆర్ గోయింగ్ టు స్పీక్. సో మనం ఏదైతే LSRW మన బీఎడ్లోను సెకండరీ గ్రేడ్లోను మన ల్యాబ్ స్కూల్ పెట్టినప్పుడు మనం ఏవైతే నేర్చుకున్నావు అవన్నీ మర్చిపోయేసి మనం ఏం చేస్తున్నాము LSRW డబ్ల్యూతో స్టార్ట్ చేస్తున్నాం, మనం రైటింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. అది చేసినప్పుడు ఇలా శ్రీరామ్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు